హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నా ఫస్ట్ వ్లాగ్లో నేను వచ్చేసి మా ఇల్లు చూపించాలనుకుంటున్నాను. నేను ప్రస్తుతానికి మా ఊరు బయట ఉన్నాను. మా ఊరు బయట నుంచి నేను మా ఇంటికి వెళ్తాను. మా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ షూట్ స్టార్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాము. ఓకే, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మా ఇంటికి వచ్చేసాము. మా ఇంటికి అడిగి నుంచి చూపిస్తాను. నేను రాగానే బైక్ అక్కడ పెట్టేస్తాను, డ్యూటీ నుంచి రాగానే. ఓకే, చూస్తున్నారు కదా, డ్యూటీ నుంచి రాగానే బైక్ అక్కడ పెట్టేస్తాను. ఫస్ట్ నా రూమ్కి వెళ్దాము. నా రూమ్కి ఎట్లా ఉందో చూస్తాము. బదండి, ఇది వచ్చేసి నా రూము. నా రూమ్లో నేను ఇక్కడ నైట్ పూట పడుకుంటాను. ఇది నా బెడ్ ఇక్కడ వచ్చేసి నేను నా ల్యాప్టాప్ వచ్చేసి నేను ఎడిటింగ్ చేసుకుంటాను వాడుకుంటాను. ప్లస్ హోమ్ థియేటర్ మ్యూజిక్ ఏనది నాకు ఇది కాదు, నేను ఎప్పుడు మ్యూజిక్ వింటాను. అలాగే నెక్స్ట్ కిచెన్కి వెళ్దాము. కిచెన్లో మా మమ్మీ ఏమేమి పెట్టిందో తెలీదు, ఒకసారి చూసాం నాండి. ఇది కిచెన్. కిచెన్లో వచ్చేసి ఇక్కడ మా మమ్మీ ఉప్పులు తొక్కులు అన్ని డబ్బులు పెట్టుకుంటుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఇంక ప్లేట్స్ అవన్నీ. ఇక్కడ వచ్చేసి స్టవ్ దీని మీద చేసుకుంటారు వంటలు అన్నీ. ప్లస్ ఇక్కడ వచ్చేసి కింద బిందెలు ఉన్నాయి. ఇక్కడ వచ్చి కరెంటు పోయి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఒక గ్యాస్ సిలిండర్ ఎక్స్ట్రాగా అయిపోతే మళ్ళీ గ్యాస్ సిలిండర్ కొనకుండా ఉండడానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్లో మాత్రం ఏం సామాన్ ఏం లేవు, తక్కువ. చూస్తాం ఒకసారి ఫ్రిడ్జ్లో ఓపెన్ చేస్తే ఏం లేదు. కర్రీ, నైట్ కర్రీ ఉంది, ఆ కర్రీ ఒకటి. ప్లస్ ఇప్పుడు వెళ్దాము పక్కింట్లోకి. పక్కింట్లోకి అంటే మా డాడీ రూము. మా డాడీ రూమ్కి వెళ్తే చూస్తాము. ఇది వచ్చేసి మా డాడీ రూమ్. ఇందులో వచ్చేసి ఏమేమి ఉన్నాయో చూస్తాం రండి. ఇక్కడే మా డాడీ పాడుకుంటాడు. ప్లస్ టీవీ గురించి చెప్పాలంటే అది కొన్ని 15 సంవత్సరాలు అవుతుంది. ఆ టీవీలో ఏం ఇప్పుడైతే ఏం వాడట్లేదు టీవీ. ప్లస్ మా డాడీ వచ్చేసి కొత్తగా ల్యాప్టాప్ ఉన్నాడు. ఆ ల్యాప్టాప్లో అనే వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ వచ్చేసి సోఫా సెట్లో ఏం అన్ని చింతభద్రంగా పడి ఉన్నాయి. ప్లస్ వచ్చేసి అర్ర వచ్చేసి అర్రల పాతకాలం అర్ర చెప్తారు కదా, అర్ర చూసాము. ఒకసారి వెళ్దాము అర్రలో. అర్రలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కుటుంబ సీన్ నడుతుంది. ఎందుకంటే అర్రలు పెట్టేశారు, దానికి వాడట్లేదు. ఎప్పుడో ఒకసారి బట్టలు చినిగిపోతే కనుక అప్పుడు మాత్రమే దానికి బయటికి తీసి కుట్టుతారు. ప్లస్ అర్ర దీనికి అర్ర. అక్కడ వచ్చేసి మొత్తం రైస్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి దేవుళ్ళు. దేవుళ్ళలో అన్ని చాలా రకరకాల దేవుళ్ళు ఉన్నారు. ఇది మా ఇల్లు. ఇది వచ్చేసి ఇంకేం చూపించాలా. ఇక్కడ వచ్చేసి సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి ఉన్నాయన్ని బర్తన్లు. పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే కనుక సిలిండర్ మీద వండుకోవడానికి బాసన్లు. ప్లస్ ఇది ఒక కింద స్టవ్ ఉంది పెద్దది, దాని మీద వంటలు వండుతారు పెద్దగా ఇప్పుడు ఫంక్షన్లు అయితే కనుక. ప్లస్ ఇంకేమున్నాయి చూపించడానికి. ప్లస్ మా ఇంట్లో హౌస్ ఉంది. హౌస్ కాడికి పోదాం బాగండి. హౌస్కి పెద్ద ప్రత్యేకత అంటే పెద్ద చరిత్రనే ఉంది హౌస్లో. హౌస్కి చెప్తాను హౌస్ గురించి. ఇది హౌస్, దీంట్లో వాటర్ నింపుకోవటానికి. ప్లస్ కింద వచ్చేసి పెద్దది, కిందకి లోతుగా ఉంది. ఒకసారి చూస్తాము, ఓపెన్ చేసి చూపిస్తాను. ఎప్పుడు నిండా నీళ్ళు ఉంటాయి చూసారా, మొత్తం నిండా నీళ్ళు ఉంటాయి. ఇంకా హౌస్ గురించి చెప్పాలి కదా, హౌస్ గురించి చెప్తాను. హౌస్లో చిన్నప్పుడు ఏమైందంటే కొట్ట పనులు చేస్తుంటాం కదా చిన్నప్పుడు. నేను మా తమ్ముడు బయటికి వెళ్ళి ఇంకా మొత్తం చిందరవందరం అంతా చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఇంకా హౌస్లో ముంచి మా డాడీ హౌస్లో ముంచి కిందికి లేపి చేసేవాడు. అప్పుడు చాలా భయం ఉండేది. ఇప్పుడు ఇంతటితో నా వీడియో మా హోమ్ టూర్ని చూపించాను కదా అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్, నమస్తే.